ఇంతకుముందు పాటలో బేబీకి బెంజి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఏముందండి, బేబీకి బెంజి మనకు గంజి. అది నిజం సార్. ఓకే మై డియర్ మామాస్ అండ్ మామీస్, ఈ తెల్లారిందోయ్ మామ అనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము తెల్లారిందోయ్ మామ తరపు నుండి. అండ్ అలాగే చాలామంది అనుకుంటున్నారు, మామ మరి ఈరోజు రికార్డెడ్ షోనా లైవ్ షోవా, ఇది సంవత్సరం క్రితం దాకా? అలా కాదు. సో ఇప్పుడు సమయం ఎంతైతే 7:40 అవుతుంది, 23 నవంబర్ 2021. ఇంకెలా మిమ్మల్ని నేను ఇది లైవ్ షో అని ఎలా ప్రూవ్ చేయాలి? చిన్న దగ్గు తగ్గుతాను ఇప్పుడు, ఓకేనా? అంటే రికార్డెడ్ షోలో దగ్గరా కూడా లైవ్లో వస్తుంది కదా అనుకో. ఈ లైవ్ షో అని ఎలా ప్రూవ్ చేయాలి నాకు అసలు ఏం అర్థమవుతలేదు. సరే, హైదరాబాద్లో విపరీతమైనటువంటి వర్షం పడుతూ ఉంది, వర్షానికి అందరూ కూడా చిగురుటాకుల్లా వణుకుతూ ఉన్నాం. అంటే వర్షం పడ్డప్పుడు ఈ ఆకులన్నీ ఎలా వణుకుతూ ఉంటాయండి, అలా వణుకుతూ ఉన్నాము. అది నమోదు కావట్లేదా? మరి ఏం చేయాలి, ఏం చేయాలి బాగుంది? ఏమంటే సమయం ఇంత క్లియర్గా చెప్తున్నాను కదా, 7:40 అవుతుంది, 23 నవంబర్. ఒకసారి గిచ్చి చూసుకోండి, ఇది లైవ్. అండ్ అలాగే కడప జిల్లాలో అండ్ మిగతా కొన్ని తీర ప్రాంతాల్లో విపరీతమైనటువంటి వర్షాలు, ఈ వర్షాల వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు అండ్ ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళందరికీ మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాము. ఇంకా సహాయ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు చాలామంది. మన రేడియో కూడా డెఫినెట్గా అటువంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తుంటే మాత్రం ముందుంటుంది. వాళ్ళకు హెల్ప్ చేసే ప్రయత్నంలో మనం కూడా భాగస్వాములు అయ్యే ప్రయత్నం చేద్దాం. ఓకే. అండ్ అలాగే ఇక మందపల్లిలో చాలా నష్టం వాటిల్లింది, కడపలో చాలా నష్టం వాటిల్లింది అని చెప్పేసి చెప్తున్నారు. రాజంపేట అలాగే తిరుపతులకు సీరియస్ రెయిన్ ఎఫెక్ట్ వాళ్ళు అనౌన్స్ చేశారు ఇంతకుముందే. అలాగే 4 జిల్లాలను కూడా ఈ వీడైనటువంటి రెయిన్ ఇది. అలాగే కడపలో ఉన్నటువంటి పాపాగ్ని, అలాగే చిత్తూరులో ఉన్నటువంటి స్వర్ణముఖి, అనంతపురంలో ఉన్నటువంటి చిత్రావతి నదులు ఉగ్రరూపం దాలుస్తున్నాయనే విషయం మనకు తెలుస్తుంది. జగన్ గారు కూడా ఏరియల్ సర్వే ఒకటి చేయడం జరిగింది. సో చాలా సీరియస్గా ఉంది పరిస్థితి. అయితే అందరూ కూడా మంచిగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా మన రేడియోలో చెప్పండి దయచేసి. అలాగే రాయలసీమ ప్రాంతం కానివ్వండి, రాయల చెరువు స్పెషల్గా, అలాగే మందపల్లి, కొన్ని తిరుమల తిరుపతి, ఇవి కూడా పుట్టడి దుఃఖంలో ఉన్నాయని చెప్పేసి వాళ్ళు మనకు మెసేజ్ చేస్తూ ఉన్నారు. సో ఏదైనా కూడా మన మిగతా మరి మామాజ్ అండ్ మామీజ్ అందరూ కూడా ఎలా ఉన్నారు, ఏంటి తాజా పరిస్థితి, ఎవరైనా వివరించగలరా? ఆంధ్రప్రదేశ్ నుండి, వైజాగ్ నుండి కానివ్వండి, నెల్లూరు నుండి కానివ్వండి, శ్రీకాకుళం నుండి కానివ్వండి, తిరుమల తిరుపతి దేవస్థానం కానివ్వండి, ఎవరైనా మామాజ్ అండ్ మామీజ్, మామ ఇలా ఉంది పరిస్థితి అని చెప్పేసి మన 9705-222-005కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఇక తల్ల రవీందర్ మామ, హాయ్ మామ గుడ్ మార్నింగ్ అని చెప్పేసి మెసేజ్ చేశారు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ తల్ల రవీందర్ మామ, తెల్లారిందోయ్ మామ తరపున అందరికీ మరొకసారి స్వాగతం సుస్వాగతం. చక్కగా ఈరోజు మంచి బోల్డ్ని విషయాలు మనము మాట్లాడుకుందాం, మీకు నచ్చినవి. అలాగే మంచి పాటలు కూడా వినే ప్రయత్నం చేద్దాం. ఓకే, మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన అశోక్ కుమార్ గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల తరపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అశోక్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ తరపు నుండి అండ్ అలాగే మన రేడియో తరపు నుండి కూడా. ఎస్, ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. ఇంకా ఎవరైనా పుట్టినరోజులున్నా పెళ్లి రోజులున్నా కూడా మరి మామ ఈరోజు విషెస్ చెప్పండి అని కూడా డెఫినెట్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ కూడా డెడికేట్ చేద్దాం. హలో. హలో, హాయ్ సార్. యా హలో సార్, నమస్తే సార్. ఎవరు సార్ మాట్లాడేది ఇక్కడ నుండి? ఓ, సతీష్ గారు ఫ్రమ్ నెల్లూరు. యా సతీష్ గారు, ఎలా ఉందండి తాజా పరిస్థితి అక్కడ నెల్లూరులో? ఫైన్ ఫైన్ సార్. ఫ్లడ్ ఎఫెక్టెడ్, కొన్ని ప్లేసెస్ ఫ్లడ్ ఎఫెక్టెడ్. ఓకే, ఇక్కడ మాకైతే కొద్దిగా పర్లేదు, బాగానే ఉంది. సో మీరు ఏ ఏరియాలో ఉంటున్నారు? మేము బీవి నగర్ ఏరియాలో ఉంటాం సార్. ఓకే సార్, మీ మొబైల్ ఏంటి, ఏమైనా చార్జింగ్ పెట్టుకొని మాట్లాడుతున్నారా అట్లనే? ఎస్ సార్, కొద్దిగా ఇక్కడ సిగ్నల్ తక్కువ ఉంటుంది సార్. చార్జింగ్ పెట్టుకొని మాట్లాడుతున్నారా?
లేదండి లేదండి ఓకే నార్మల్ గానే మాట్లాడుతున్నాను సో ఇప్పుడు ఇంకా వర్షం పడుతుందా మీ దగ్గర లేదు సార్ లేదు తగ్గిపోయింది సతీష్ గారు మీరు ఏమి అంటే మీ హాబీస్ ఏంటి సార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీ ఎట్లైనా ఇన్సూరెన్స్ చేపిస్తారు మాతోటి అంటే మీ దగ్గర ఉన్న ఇన్సూరెన్స్ ఏంటి సార్ హెల్త్ ఇన్సూరెన్స్ సార్ అంటే ఏంటి ఏంటి అని అంటే హెల్త్ పరంగా స్టార్ హెల్త్ అండి స్టార్ హెల్త్ అని హెల్త్ ఇన్సూరెన్స్ స్టార్ హెల్త్ హెల్త్ పరంగా ఏమైనా అవసరం అయితే హాస్పిటల్లో ఏమైనా అవసరం అయితే మన కార్డు ఉపయోగపడుతుంది అన్నమాట ఓకే నైస్ సో ఇప్పుడు ఇన్సూరెన్స్ చేయమని నేను మీ దగ్గరికి రావాలా మీరు నా దగ్గరికి వస్తారా ఓకే దానికంటే ముందుగా ఈరోజు కొన్ని పుట్టినరోజులు పంపించారు ఇప్పుడే సౌజన్య గారు అండ్ అలాగే శివాని గారు పంపించారు ముఖ్యంగా శివాని గారికి బిలేటెడ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము సారీ మ్యామ్ చెప్పలేకపోయాం మీకు బిలేటెడ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అలాగే హైమ అండ్ ఆనంద్ గారులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేయమన్నారు హైమ అండ్ ఆనంద్ గారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ నా తరపున నుండి అలాగే మన సతీష్ మామ తరపు నుండి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని యా సతీష్ యా సతీష్ గారు మీది ఎందుకు సరే కొంచెం ఏదో డిస్టర్బెన్స్ వస్తున్నట్టుంది నాకు ఒక ఇన్సూరెన్స్ ఒకటి చేయించండి హెల్త్ ఇన్సూరెన్స్ నేను రెడీగా ఉన్నాను నేను చక్కగా అక్కడ లేదు నేను చక్కగా కాఫీ తాగుతూ ఉన్నాను మార్నింగే అలా మంచి సన్ రైజ్ ఎంజాయ్ చేసుకుంటూ తాగుతూ ఉన్నాను జీవితంలో మంచి మంచి ఆశలు ఉన్నాయి మంచి పెళ్ళి అవుద్ది మంచి భార్య వస్తుంది బాగుండొచ్చు లైఫ్లో అని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉన్నాను మీరు రండి ఊరికే హలో సార్ గుడ్ మార్నింగ్ అని చెప్పండి ఇప్పుడు చెప్పండి సార్ ఇప్పుడు చెప్పండి ఊరికే సరదాగా మాట్లాడదాం రండి హలో సార్ గుడ్ మార్నింగ్ అని వచ్చేయండి ఇంటికి సతీష్ గారు ఊరికే సరదాగా రా అరే సరదాగా మాట్లాడుకుందాందా రండి సతీష్ గుడ్ మార్నింగ్ సతీష్ ఎలా ఉన్నావు సతీష్ బాగున్నావా మాట్లాడదా నో ప్రాబ్లం ఆ ఇన్సూరెన్స్ కోసం ఏం కాదులే నెక్స్ట్ కాల్ చేసే సరేనా లేకుంటే నేనన్నా ఇన్సూరెన్స్ దగ్గర నీ దగ్గరకు వస్తా ఇన్సూరెన్స్ కోసం ఒక మంచి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి చేయించాలండి సతీష్ గారు ప్లీజ్ అండి మీరు కాదనొద్దని అడుగుతా ఆల్రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సతీష్ ఏ పాట వింటారు నాకు ఇష్టమైనటువంటి సాంగ్ చేసేనా ఆల్రైట్ సతీష్ డెఫినెట్ గా మంచి సాంగ్ ఒకటి డెడికేట్ చేస్తాను థ్యాంక్ యూ అబ్బా థ్యాంక్ యూ వెరీ మచ్ సో మొత్తానికి ఇంత కస్టమర్ వేసేసుకున్నాడు ఆయన నాతో మాట్లాడలేదు ఏం లేదు అప్పుడే కస్టమర్ అండి ఎట్లా నాతో ఇన్సూరెన్స్ చేయించాలంటే చాలామందికి చాలా కష్టం మొన్న ఒక ఆయన ఇట్లనే హెల్త్ ఇన్సూరెన్స్ నేను స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ నేను హెల్త్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తానండి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది ఎల్ఐసి ఉంది అలాగే జపాన్ టోక్యో హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అది ఇంతగా అంతగా కోటి రూపాయలు ఉంది యా మీరు కూడా చేయించుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ బాగానే ఉంటుందటగా మన మాకు తెలిసిన వాళ్ళు ఎవరో అంటున్నారు బాగుంటుంది చేసుకోండి అది ఇది అని చెప్పేసి ఎనివే ఇన్సూరెన్సెస్ ఉంటే చాలా మంచిది అలాగే ఈ మణికంఠ మనతో మాట్లాడాను రెడీగా ఉన్నారు మాట్లాడేద్దాం హలో మణికంఠ అది ఏంటి ఈ బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఏంటి అసలు ఐ డోంట్ నో వాట్స్ గోయింగ్ ఆన్ అందరికి ఇలానే వస్తుందా హలో ఒక్క నిమిషం లైన్లో ఉండండి ఈ బ్లర్ సౌండ్ వస్తుంది ఎక్కంచెలు వస్తుంది ఇది హలో యా నమస్తే ఒక్క నిమిషం మామ తగ్గిందా వాయిస్ ఎక్కడి నుండో ఒక్క నిమిషం లైన్లో ఉండు మామ మైక్ 1 మైక్ 2 అని ఉంటుంది మన దగ్గర మన ఆఫీస్లో మైక్ 2 ఆన్ చేస్తా ఇప్పుడు బాగుంది ఇప్పుడు తగ్గింది కదా కొంచెం బ్యాక్గ్రౌండ్
అయ్యా ఇప్పుడు నీ వాయిస్ తగ్గిందా? వాయిస్ బాగానే ఉంది, నాకు మంచిగానే వినపడుతుంది. ఇప్పుడు బాగానే ఉందా? బాగానే వినపడుతుందా వాయిస్? ఓకే, ఇంకేంది, మనకు ఒక మెసేజ్ కూడా వచ్చేసింది. ఎస్ మామ, మీ ఇద్దరు వాయిస్ బాగుంది, అలాగే మణికంఠ గారి వాయిస్ ఇంకా బాగా వినపడుతుంది అంటున్నారు. ఓకే సార్, ఇది ఈరోజు సరదాగా ఏమమ్ముతారు? మామకి ఏమన్నా అమ్ముతారా? అవును, సో మీరు అది కంటిన్యూ చేస్తారనమాట. సరే చేద్దరా, ఏదో ఒకటి తీసుకోనరా, ఒక చిన్న పాలసీ 100 రూపాయలది కట్టండి సార్ అని చెప్పేశానండి. 100 రూపాయల పాలసీకి బోల్డ్ అని బెనిఫిట్స్ చెప్పేసేయండి తొందరగా. సరే, ఏ 1,000, 2,000, 3,000, 10,000 ఏదో ఒకటి చెప్పి మామ కంటగట్టేసే తొందరగా. రెడీ? హలో, హాయ్. సో కొంచెం దగ్గరికి రండి సార్, మీరు మరీ ఎంత దూరంగా ఉన్నారు? ఏంటి సార్? ₹1,000 పాలసీ ఉందా? ఆహా, ఏం చేయాలి దీంతో నేను? ఓకే, ఓన్లీ 3 మంత్సే? ఓకే, ఇది ఒక డిఫరెంట్ పాలసీ అన్నమాట. ఈ పాలసీ ఫుడ్ మీద మనం కట్టుకోవచ్చు, బయట రెస్టారెంట్కి వెళ్ళిపోవచ్చు, లాంగ్ డ్రైవ్ వెళ్ళిపోవచ్చు, మిగతా దేశాల్లోకి వెళ్ళిపోవచ్చు. ఇదొక పాలసీ, జస్ట్ 6 మంత్సే పనిచేస్తుంది. గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళొచ్చు, బాయ్ ఫ్రెండ్తో వెళ్ళొచ్చు, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. ఇటువంటి పాలసీలు చెప్పు నాకు మంచి. ఓకే, 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 గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఒక 10,000 రూపీస్ పే చేయొచ్చు మేము. బైక్ ఉంటే ఓకే. దానివల్ల ఏంటి ఉపయోగం? ఇప్పుడు నాదే బైకు, నాదే గర్ల్ ఫ్రెండ్, నేనే 10,000 పెట్టుకుంటే నాకేంటి లాభం? ఏంటిది, యాక్సిడెంట్ పాలసీయా? ఏ, ఇటువంటి యాక్సిడెంట్ పాలసీలు వద్దు మనకు. మంచి ఏదన్నా కొంచెం కొంచెం మంచి చెప్పు. అట్లా ఓ రెస్టారెంట్కి పోయినామనుకో, మీకు అక్కడ ఫ్రీ అకామిడేషను, 2 నైట్స్ ఫ్రీ అండి, 1 డే ఫ్రీ అండి, అక్కడ మీకు ఇష్టంగా ఎంజాయ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఓన్లీ ట్రావెల్ పాలసీ. ఇది 6,000ఆ? 2 మంత్స్ వరకే పనిచేస్తుంది. ఓకే, ఓకే. మరి గర్ల్ ఫ్రెండ్ లేదయ్యా మనకంట, ఎట్లా? ఏదో ఒకటి చూడరాదు, కొంచెం డబ్బులు ఎక్కువైనా పర్లేదు. గర్ల్ ఫ్రెండ్ కాకుండా ₹1,00,000 అవుతాయా? సరే, నమస్తే. నీ పాలసీలు అన్నిటో ఉన్నాయి, నీకో దండవు, నీ పాలసీకి దండవు ఉన్నాయన ఉంటావా? నేను ఏ మూలిగే రక్క మీద తాటకాయ పడ్డట్టుంది నేను చెప్తే. ఓకే అండి, సరదాగా మాట్లాడుకుందాం. అండ్ అలాగే మై డియర్ మామస్ అండ్ మామీ, సర్ప్రైజ్ కాల్ ఒకటి చేయమన్నారు సౌజన్య గారు. మరి సర్ప్రైజ్ కాల్ చేయాలా వద్దా, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి, ఇవన్నీ కూడా ఉంటాయి. వాళ్ళ పెళ్ళి రోజు అని చెప్పేసి అన్నారు. సో హాయ్ మామ, సర్ప్రైజ్ వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ ఫ్రమ్ మూర్తి గారు అండ్ రాణి గారు. మామ, ఈరోజు సౌజన్య మా కజిన్ హైమా అండ్ ఆనంద్ గారి మ్యారేజ్ యానివర్సరీ. సో ఆల్సో మై అంకుల్ మూర్తి గారు అండ్ ఆంటీ రాణి. ఓకే, సో ఇప్పుడు హైమా అండ్ ఆనంద్ గారు సర్ప్రైజ్ కాల్ చేయాలి.
అలాగే మూర్తి గారు అండ్ రాణి గారా, మన సర్ప్రైజ్ మామ సర్ప్రైజ్ వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ ఫర్ మూర్తి గారు. ఓకే, అంటే మూర్తి గారు వాళ్ళకి చేయాలి, మూర్తి అండ్ రాణి గారులకు చేయాలి, అంతే కదా, చేసేద్దాం. అవుట్ గోయింగ్ పోవట్లేదండి. సో మళ్ళీ ఒక్కసారి ట్రై చేద్దాం. యాక్చువల్గా ఏదో చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. అవుట్ గోయింగ్ కాల్ డెఫినెట్గా చేసే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బోల్డ్ అన్ని కబుర్లు మనం మాట్లాడుకుందాం. ఎస్, హైదరాబాద్ వాతావరణ శాఖ నుంచి ఇంపార్టెంట్ అలర్ట్ ఒకటి రావడం జరిగింది. సో వర్షం మొదలైంది, దయచేసి ఎవరు కూడా బయటకు రావద్దు ఇళ్ల నుండి అని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ శాఖ తెలియజేస్తుంది. కొన్ని కొన్ని ఏరియాల్లో, మ్యాన్ హోల్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దు అని చెప్పేసి, ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలి అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. హైదరాబాద్లో వర్షం మొదలైంది. బంజారా హిల్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్, కూకట్పల్లి, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాన పడుతూ ఉంది. అలాగే దీంతో అత్యవసర పని ఉంటే తప్ప ప్రజలెవరు బయటకు రావద్దని చెప్పేసి అధికారులు సూచించారన్నమాట. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా వానలు పడే అవకాశం ఉండడంతో ఇప్పటికే వాతావరణ శాఖ తెలియజేస్తుంది. సో దిస్ ఈజ్ రెడ్ అలర్ట్ టు ఆల్ దిస్ ప్లేసెస్ అండి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్, కూకట్పల్లి, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, ఉప్పల్ తదితర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా వర్షాలు ఉరుములతో మెరుపులతో కూడినటువంటి వర్షాలు వస్తున్నాయి కాబట్టి అందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఎవరైతే చిక్కుకొని ఉన్నారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను ఉప్పల్లో ఉంటాడు, ఆయన బంజారా హిల్స్ వచ్చాడు, ఆయన ఉప్పల్కి వెళ్ళాలి, అధికారులు వద్దు అంటున్నారు, మరి ఉప్పల్లో మరి మీ బంధువులు ఇల్లు ఎవరైనా ఉందా, బంధువుల ఇల్లు ఎవరైనా ఉందా, సరే మీ మరదళ్ళు మరదల వాళ్ళ ఇల్లు ఉందనుకోండి, వెళ్ళండి అక్కడికి, ప్రాబ్లం ఏంటి, ఏంటి బావా ఇలా వచ్చారంటే వర్షం పడుతుంది కదా, ఇప్పుడే అధికారులు అందరూ కూడా అలర్ట్ చేస్తున్నారు, మీ అక్కనో వద్దంటుంది, ఈరోజు ఇక్కడే ఉండమంటుంది, ఓకేనా అని చెప్పేసి. సో మరి నన్ను ఎవరెవరు రాణిస్తారు ఏంటి, ఇప్పుడు నేనేమో సికింద్రాబాద్ ఆ ఏరియాకి పోవాలి, కావడి గుడికి వెళ్ళాలి, యా లేదంటే తార్నాక వెళ్ళాలి, సికింద్రాబాద్ తార్నాక. నేనేమో అనుకోకుండా ఇక్కడ బంజారా హిల్స్ వచ్చాను, మరి ఎవరినైనా ఇంట్లోకి రాణిస్తారా, రాలేదు ఆ వర్షం టైంలో. వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు హైటెక్ సిటీ, మాదాపూర్, కూకట్పల్లి, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ వీళ్ళు ఇంట్లోంచి ఎవరు కూడా బయటకు రావద్దు అని చెప్పేసి అంటున్నారు. ముందుగా ఎవరింటికి వెళ్దాం, హలో ఎవరున్నారండి లైన్లో ఇద్దరు, సుధా గారు అండ్ యా నమస్తే అండ్ నల్లి గారికి నమస్తే అండ్ సుధా గారికి నమస్తే. వెరీ గుడ్ ఈవెనింగ్ అండి. ఏం లేదండి, ఇప్పుడు సుధా గారు నేను సడన్ గా మీ ఇంటికి వచ్చామండి. నల్లి గారు సుధా గారు మీ ఫ్రెండ్, నేనేమో నేను మీ చెల్లె వాళ్ళ హస్బెండ్ని. లేదంటే కాన్సెప్ట్ చేంజ్ చేసి మనసుకి ఎప్పుడు ఏం వస్తుందో ఎవరు గెస్ట్ చేయలేరు కదా. ఓకే, సో మొత్తానికి అయితే వచ్చాము. వెల్ మీది సింగిల్ బెడ్రూము, నేను మా ఆవిడ కాల్ చేసి ఏమంటే మీరు అక్కడే నల్లి వాళ్ళ ఇంట్లో ఉండండి, ఈరోజు నైట్ పరిస్థితులు బాగాలేవు. లేదు నల్లి వాళ్ళ ఇంట్లో ఉండొద్దు, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు రావాలి అని గొడవ చేస్తున్నావే. ఏదో అనేస్తావు సడన్ గా, తర్వాత తర్వాత ఆలోచన వచ్చేస్తుంది. ఇప్పుడు మీ ఫ్రెండ్ సుధా వచ్చింది, తర్వాత నేను కూడా వచ్చాను, మీరు మీ ఆయన మీ పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు. సో మా ఇద్దరు ఏం చేస్తారు ఏంటి, ఎలా సేవ్ చేస్తారు ఈరోజు నైట్ వర్షం పడుతుంది. సుధా గారు ఫస్ట్ మీరు నల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళండి, ఇద్దరం డోర్ ఓపెన్ చేద్దాం. డోర్ ఓపెన్ అయింది. వర్షం అలాగే వచ్చేస్తుందో ఏంటో, తడిచిపోయాను, మొత్తం తడిచిపోయాను.
అవునే, ఏ చెప్ప పెట్టుకున్నా వచ్చేసావేంటి ఇంత వర్షంలోను? పోనీ వర్షం ఆగక రాకపోయావా? మరి అటు వెళ్ళిపోదాం, మా ఇంటికి వెళ్ళిపోదాం, మాదాపూర్ వెళ్ళిపోదాం అంటే వర్షం వచ్చేసింది, ఏం చెయ్యాలో తెలియలేదు. ఎలా ఉన్నావు? బావగారిని వచ్చాను. ఆమెతోటే మాట్లాడుతున్నావు, నాతో ఏం మాట్లాడట్లేదు అంటే వద్దా, నేను వెళ్ళిపోనా? ఆగండి, మీరు మర్దిగారు అవుతారు నాకు ఇక్కడ. సరే వెళ్ళిపోనా. మర్దిగారు మర్దిగారు అయ్యో రండి రండి, ఎన్ని రోజులకు వచ్చారండి? బాగున్నారా? చెల్లి బాగుందా? లోపలికి రండి. ఇంత మంచి వర్షాల్లో బయలుదేరారా? ఇంత మంచి వర్షంలో బయలుదేరలేదు, బయలుదేరి ఇంటికి వెళ్ళే టైంలో ఇగో ఇది ఇదే ఇది ఇంత మంచి వర్షంలో నేనేం బయలుదేరలేదు. నేను ఇంటికి బయలుదేరి వెళ్తుంటే వర్షం వచ్చింది. అదే అయ్యో రామా, నేను గుర్తొచ్చి వచ్చారేమో అనుకున్నాను. వద్దు గారు, ఇన్ని రోజులు అయిపోయింది, రెండు రెండు కూర్చోండి. అలా ఏం లేదు. ఈమె ఎవరు? ఈ మా ఫ్రెండ్ అండి, సుధారాణి గారు అని ఇక్కడే ఉంటారు మన హైదరాబాద్. ఈయన గుర్తుపెట్టారా? అప్పుడు పెళ్లికి వచ్చారు కదా, మా మా ఆయన పేరు మహేష్ గారు, మా మరిది గారు. పెళ్లికి వచ్చారు కదా మీరు? మీకు అంటే నాకు బావగారు. అయితే నీకు బావగారా? సరే బాగుంది బాగుంది. నువ్వు గుర్తుపట్టలేదు అప్పుడు ఆగో సుధా, అప్పుడు ఇనుపులలాగా ఉండి మరి ఇప్పుడు చూసావా ఎలా బెలూన్లాగా అయిపోయారు మా మర్ది గారు. నీ దృష్టికి అది కాదు, ఆమె దృష్టికి బెలూన్ లాగా కావచ్చు, కానీ నేను ఆమె ప్రభాస్లా కనబడుతున్నాను, అది జాలి తేటి నాకు. మర్ది గారు రండి, వేడివేడిగా గాలండి, తాగండి, ఇద్దరు కూర్చోండి. ఇప్పుడు మీకు డిన్నర్ ప్రిపేర్ చేసేస్తాను, ఫోన్ చేసేసి ఇక్కడే ఉండి రేపు పొద్దున్న వాన తగ్గాక వెళ్తారు కానీ. ఓకేనా? ఎక్క విపరీతంగా కాల్ చేస్తుంది, ఏమండి ఎప్పుడు వస్తారు, ఏంటి తొందర రండి, ఎవరు వెళ్ళమన్నారు మీ ఇంటికి, అది ఇది అంటున్నాను. నాకు ఈ ఈ మాదాపూర్ పక్కనే కదా, సరే మీ ఇంటి పక్క నుండే వెళ్తున్నాను, వర్షం పడుతుంది, సరిగా వచ్చేసాను. నేను వచ్చిన తర్వాత సుధా వచ్చిందని చెప్పేసి నాకు కూడా తెలియదు, లేదంటే సుధా గారు వచ్చారంటే నేను రాకపోయేవాడిని, ఎందుకంటే చిన్న ఇల్లు కదా. సుధా గారు తాగండి, టీ తాగండి. చెప్పండి, ఈ రోజు ఇక్కడే ఉండమంది మీ అక్క అని చెప్పండి, నల్లాకి ఇక్కడే ఉండమంది చికెన్ గిక్కెన్ చేస్తుందని చెప్పేసి. నేను చేస్తానని మీకెందుకు? నేను చెప్తే ఏంటది, మా చెల్లికి నేనంటే ప్రేమ ఎక్కువ. అంటే చికెన్ అంటే తెలుసు, గిక్కెన్ ఏంటి? కాదు, ఒక్క చికెన్ గిక్కెన్ చేస్తే చాలదు, నాకు ఫిష్ ఫ్రై కావాలి నల్లి. మరి కాదండి, అక్కడిక్కడ కొట్టుకొని వస్తున్నాయి ఫిష్ తినకూడదు. ఆమె తినంటే డ్రైనేజ్ లో అక్కడిక్కడ కొట్టుకొచ్చినాయి, ఆమెకు పెట్టండి. నాకు పాత కొద్ది ఫిష్ మన చికెన్ రొట్టె పెట్టిన. మధ్య గారు మీరు ఇదిగో ఈ బెడ్రూమ్లో మీరు రెస్ట్ తీసుకోండి, పాప వర్షంలో తడిచిపోయి ఉన్నారు, హీటర్ ఆన్ చేస్తారు, ఇక్కడికి వెళ్ళిపోండి. మీరు నాకు రూమ్ ఇవ్వాలి కదా మరి. సుధా మన హాల్లో ఉందా? పర్వాలేదు, అడ్జస్ట్ చేయాలి. ఓ పని చేయండి సుధా గారు, సుధా గారు మీరు 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 ఈ రూమ్లో ఉండండి అమ్మా, నేనే హాల్లోకి వెళ్ళిపోతాను, హాల్లో ఎవరు లేరు కదా. లేదండి మరిది గారు, మళ్ళీ మరి రేపు పొద్దున్న మా చెల్లెతో నాకు మాట వస్తుంది, మీరే ఈ రూమ్లో పడుకోండి, మేము హాల్లో ఉయ్యాలి ఉంది కదా, ఉయ్యాలనుకున్నా. ఆయనకి నీకు తెలియటం లేదు, ఆయనకి నిద్రలో నడిచే అలవాటు ఉంది, ఎందుకు చెప్పు. ఆయన ఎక్కడ పడుకున్నవాడు అక్కడ ఉండడు, ఆయన ఆయన నిద్రతో నడిచే అలవాటు ఉంది, తెల్లాలేసి ఎక్కడ తగలతాడో మనకి అలవాట్లు మాత్రం బలి తెలిసిపోతే ఏంటండి. తీసుకుని వెళ్ళిపోగలరా? మళ్ళా వర్షంలో చూసుకోవాలి ఇప్పుడు. ఒకసారి ఏమైంది తెలుసా, ఆయన చదువుకున్నప్పుడు వర్షం వచ్చేది అది కూడా తెలియలేదంట, కింద అంతా తడిసిపోయి. అలాంటి మనుషులతో మనకెందుకు, ఆయన ఆ రూమ్ లోనే ఉంటుందో. ఇదంతా ఆశాజనకంగా లేదు. ఎనీవే గుడ్ జాబ్ అమ్మయ్యా. మొత్తకైతే వేడివేడి అల్లం చాయ్ ఇచ్చారు, రూమ్ ఇచ్చారు, మీ ఫ్రెండ్ని కూడా మీరు రూమ్లో పెట్టేసి నాకు వాల్యూ ఇచ్చారు చూడండి. దట్ ఈస్ గ్రేట్, దట్స్ గ్రేట్, దట్స్ గ్రేట్. అక్కడే మార్క్స్ పడ్డాయి మీకు, గుడ్ జాబ్. యా ఎందుకంటే ఎలా ఉంది మీ దగ్గర పరిస్థితి, ఎలా ఉంది నల్లి గారు? మాకు
చాలా ఇదిగా వచ్చేసింది మామ, అక్కడ అంతా లోతట్టు అంతా మునిగిపోయినాయి. ఆ పెన్నాకి ఎక్కువ వాటర్ వచ్చేసింది అనమాట. మా రైస్ మిల్ ఉండేది కోవూరు, ఆ కోవూరులో మొత్తం ఊర్లోకి కూడా నీళ్ళు వచ్చేసింది. మా రైస్ మిల్ దగ్గర కూడా 3 ఫీట్ వచ్చేసిందట. కాకపోతే నాకు దేవుడు ఎప్పుడు మమ్మల్ని కాపాడుతూ ఉంటాడని చెప్తాను కదా, నా పూజా ఫలితం అనుకోవచ్చు లేకపోతే నాకున్న నమ్మకం అనుకోవచ్చు, ఒక్క కూడా సరుకు ఏమి అందులో లేదు, అంత వేరే వేరే మిల్లుకి పంపించేసాం అనమాట అప్పుడే. సో మాకేం నష్టం రాల, లేకపోతే పాటికి మొలకలు వచ్చి మేము అయిపోయేవాళ్ళం. యా, ఇంకా నేను అల్లి కుమారి ఇంకా కనిపించేది కదా ఎవరికి, అంత నష్టం వచ్చేది. యా, ఏదైనా కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. అండ్ సుధా గారు, నలిని గారు, నిన్న నైట్ మిల్ మేకర్ కర్రీ వండుకుందామని చెప్పేసి అనిపించిందండి. నాకు మిల్ మేకర్ కర్రీ అంటే చాలా ఇష్టం. అండ్ అలాగే కొంత చంక్స్ ఉంటాయి, మిల్ మేకర్ చంక్స్ అని చిన్న చిన్నగా ఉంటాయి. అండ్ అలాగే ఈ కీమా లాగా చేస్తారండి దాన్ని, ఏమంటారు, మిల్లెట్స్, మిల్ మేకర్ మిల్లెట్స్ అని ఉంటాయి. అవును, అంటే తుక్కు 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 పౌడర్ పౌడర్ కీమా కీమా లాగా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. యా, అయితే రాత్రి 11 అవుతుంది, షాప్ లో దొరుకుతుందండి. వేడి వేడి అన్నం అయితే రెడీ చేసుకున్నాము. మిల్ మేకర్ కర్రీ ఎట్టి పరిస్థితుల్లోనే తినాలి అని స్విగ్గీలో ట్రై చేశాను, జొమాటోలో ట్రై చేశాను, ఎక్కడ ఏమి లేదు. సరే, ఇంట్లో మిల్ మేకర్ ఉంది, ఆయిల్ ఉంది, ఆనియన్స్ ఉన్నాయి, అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి, సో చేసుకుందాము ఎట్లా అని చెప్పేసి ఆలోచిస్తే టమాటోలు లేవు అందులోకి. టమాటోలు 100 రూపీస్ ఇప్పుడు, 100 and 50 కూడా వెళ్ళిపోతుంది. పక్కనే పక్కనే ఒకరు ఉండరు, మా ఇంటి పక్కనే ఒకరు వచ్చారు. వాళ్ళు నార్త్ ఇండియా నుండి వచ్చారు. పాపం అంత నైట్ డిస్టర్బ్ చేయాలా వద్దా అని చెప్పేసి అనుకుంటుంటే ఆయన నార్త్ ఇండియా, అతను అటు ఇటు వాకింగ్ చేస్తున్నాడు వాళ్ళ ఇంటి ముందు. హై బ్రో గుడ్ ఈవినింగ్ అని, హే హై బ్రో గుడ్ ఈవినింగ్, సో డూ యూ హ్యావ్ టమాటోస్ ఇన్ యువర్ హౌస్ అని చెప్పేసి, యా ఐ థింక్ వీ హ్యావ్ టమాటోస్ ఇన్ మై హౌస్, లెట్ మీ ఆస్క్ మై వైఫ్ అని చెప్పేసి లోపలికి వెళ్ళాడు ఆయన. సారీ బ్రో, వీ డోంట్ హ్యావ్ టమాటోస్. ఏ ఇక పక్కింట్లోకి పోదామని చెప్పేసి పక్కింట్లోకి పోయి డోర్ కొట్టిన, మా అంకుల్ ఉంటాడు కదా పాల ప్యాకెట్, పాల ప్యాకెట్ పిల్ల పడుకుంది. అరే ఆగు, నేను చెప్పేది అయితే చెప్పేది పక్కింటి అంకుల్ దగ్గరికి వెళ్ళేసి సరే లేపే, మీరు నన్ను పోల్చుకోవద్దు, మీరు నాతో పోల్చుకో. ఆగండి ఆగండి, ఫస్ట్ నేను చెప్పని, నా బాధ అర్థం చేసుకో నువ్వు నల్లి గారు. నువ్వు కావచ్చు ఆంటీవి, నేనైతే కాదు. నేను అయితే ఒక పక్క వాళ్ళని అడిగాను, వాళ్ళు లేరు, వీళ్ళని అడిగాను ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి కిరణా షాప్కి వెళ్ళాను. సేటో, ఓ సేటో, సేటో ఉన్నారా అని చెప్పేసి అనగానే ఆయన, ఎవరో ఎవరయ్యా గింత రాత్రి? ఏం లేదు సేటు, ఇగో మిల్ మేకర్ కర్రీ ఉండదామని చెప్పేసి రెడీ చేసుకున్నాను, వర్షంలో గొడుగు పట్టుకొని మరీ వచ్చి వర్షంలో గొడుగు పట్టుకొని మరీ వచ్చిన ఒక 1/4 కిలో టమాటోస్ ఇయ్యరా సేటు అని అడిగిన. గింత రాత్రి 1/4 కిలో ఎవరు తీసుకుంటారయ్యా, అట్లా కాదు సేటు ఇవ్వండి అని చెప్పేసి ఆయన. ఎంతసేటు, 4x4 ఆ షెటర్ లేపి ఓ 4 టమాటోస్ వేసాడు నాకు. ఇక పట్టుకో 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 అని ఇచ్చాడు. అమ్మయ్యా ఒకటి దొరికింది అనుకున్నా, ఇంకోటి పట్టుకో అన్నాడు, 2, ఇంకోటి పట్టుకోండి అన్నాడు, 3, ఇంకోటి పట్టుకోండి అన్నాడు, 4. ఇక నాకు పట్టుకునే ఓపిక లేదు, ఇక 4 చాలు అని చెప్పేసి. ఎంత అని అడిగిన, 50 రూపాయలు అన్నాడు. 4 టమాటోలకు 50 రూపాయలా, అంటే కిలోకి 200 రూపాయలా అమ్మా అని చెప్పేసి గంతరాత్రి అంటే అనిపించేసింది. ఈ మిల్ మేకర్ కర్రీలో టమాటో లేకుండా అయిపోతుండే, అవసరమా అనిపించింది. నిజంగా కూడా నాకు అవసరమా అనిపించేసి. సో మరి మా అటువంటి కష్టాలే ఇలా ఉన్నాయి.
బ్యాచులర్ కష్టాలు ఎలా ఉన్నాయి? మీ మీ కష్టాలు ఎలా ఉన్నాయండి? టమాటోస్ టమాటాలు పండలేదు మామా. మరి టమాటోస్ బదులు ఏమి ఇస్తున్నారు? ఏమి వేయట్లే. పులుపు కావాలంటే చింతపండు రసమా లేదా నిమ్మకాయ రసమా పిండుకుంటున్నాం అంతే. ఈరోజు ఏమైందంటే పిక్నిక్ వెళ్దాం అనేసి ప్లాన్ వేసుకున్నాము అందరం. వేసుకొని సరే క్యాటరింగ్ అడుగుదామని క్యాటరింగ్ అడిగితే వాడేమో చాలా రేటు చెప్పేశాడు. ఎందుకు అంత రేటు అని అడిగితే ఏమమ్మా కేజీ ఎక్కడ టమాటాలు, టమాటా వేయకుండా రసం చేయలేము, సాంబార్ చేయలేము, చట్నీ చేయలేము, ఏమి చేయలేము, ఆనియన్స్ లేకుండా ఏది అవ్వదు, వంకాయలు లేకుండా వంకాయ కర్రీ కావాలంటున్నారు, ఇవన్నీ చెప్పుకొచ్చాడు మామ లిస్ట్. కానీ టమాటో మార్కెట్ చరిత్రలో టమాటో రికార్డ్ స్థాయి దాటిపోయిందండి. ఆల్మోస్ట్ టమాటో ధర వచ్చేసి 104 రూపాయలు చేరుకుంది. కొన్ని కొన్ని ప్రాంతాల్లో 120, 130, 140, 150, 160 కూడా అమ్ముతూ ఉన్నారు. 160 రూపాయలకు కిలో కొంటే ఏమొస్తాయండి టమాటోస్? నిజంగా అది బెంగళూరు టమాటో అయినా ఇండియన్ టమాటో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బెంగళూరు టమాటాకి మన టమాటా కొంచెం తేడా చెప్పండి చూద్దాం. చాలా తేడా ఉంటుంది. ఏంటిది అది? టేస్ట్ కూడా తేడా ఉంటది మామా. అది కాయలా ఇదేమో నాటకాయలు మన టమాటాలు తొక్క పలచగా ఉంటది మామా, రసం ఎక్కువ ఉంటది. ఆ బెంగళూరు అయితే ఎనివే బాగా చెప్పారు. మొత్తానికి అయితే ఇద్దరు కూడా మంచిగా పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సూపర్. ఎవరు అరుస్తున్నారు? నా దగ్గర మాత్రం కాదమ్మా, మీ దగ్గరనే ఎవరు అరుస్తూ ఉన్నారు. సో మార్కెట్ చరిత్రలో ఇప్పటి వరకు కనివిని ఎరిగినటువంటి పరిస్థితులు అన్నమాట. అలాగే ఓ చాలా ఫంక్షన్స్ ఏంటండి, ఇంతమంది వస్తున్నారేంటండి అమెరికా నుండి ఇండియాకు. మొన్న శివమామ వచ్చేసాడు, విలాస్ మామ వచ్చేసాడు, వెంకట్ మామ వచ్చేసాడు. బోల్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి అమెరికా నుండి. ఎవరు వచ్చినా మహేష్ మా వాళ్ళకు చిన్న రిలేటివ్లో ఈ ఫంక్షన్ ఉంది, మా ఇంట్లో ఈ ఫంక్షన్ ఉంది అని చెప్పేసి ఇన్ని ఇన్ని రకాల ఇన్విటేషన్స్ ఇస్తున్నారు నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ మామ మీ ప్రేమకి అభిమానానికి. అందరూ బాట పట్టినట్టున్నారు అమెరికా టు ఇండియా. సో వచ్చేయండి వచ్చేయండి తొందరగా, మంచి టైం ఇది డిసెంబర్. ఇప్పుడు కరోనా అటువంటిది ఏమి లేదు, ఇట్స్ రైట్ టైం. మళ్ళీ మీరు జనవరిలో వెళ్ళిపోవచ్చు హాయిగా, 2 వీక్స్ 3 వీక్స్ ఉండేసి హ్యాపీగా ఉండిపోవచ్చు. తొందరగా వచ్చేసేయండి. యా అలాగే మనతో మాట్లాడడానికి ఎవరో రెడీగా ఉన్నట్టున్నారు. హలో ఏ మామా, ప్రకాష్ మామ ఎలా ఉన్నారు మామ? ఎన్ని రోజులైంది మామా? వెరీ నైస్ వెరీ నైస్. ఎలా ఉంది తాజా పరిస్థితి? లేదు మామ రికార్డ్, నేను రికార్డెడ్ కాదు. నేను ఎలా ప్రూవ్ చేసుకున్నాను కూడా ఆలోచించాను మధ్యలో ఒకసారి. యా సో యా మా ఆర్జేసే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. యా అయితే తాజా పరిస్థితి ఎలా ఉంది? నేను బాగున్నాను మామా. ఇక్కడ కూడా అవునా? థ్యాంక్ యూ మామ. అంత ఎఫెక్టివ్ సార్ మీ మామకి వింటుంటే ఆ సీన్స్ కి మరి ఇంకా అంత ఎఫెక్టివ్ అన్నమాట, అంత నాలెడ్జబుల్ గా ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ వెరీ గ్రేట్. యా సూపర్ ప్రైమ్ టైమ్ అని TV9 లో వస్తుంది మామ. యా మంచి రెస్పాన్స్ వస్తుందట దానికి కూడా. అవునా? థ్యాంక్ యూ మామా, థ్యాంక్ యూ వెరీ మచ్. యా ఇక్కడ ప్రజెంట్గా అయితే కొంచెం వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి మామ. నిన్న మొన్న లేకుండే వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి. కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది.
ఇటువంటి దివోత్సవం స్టార్ట్ అయిందంటే మాగమ శాస్త్రం ఒకసారి తిరిగేసి ఎక్కడ తప్పు జరిగింది ఏమో, దేని వలన పెద్ద విపత్తు సంభవించింది అనేది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం పడుతుంది. ఇప్పుడు తిరుమల మెట్ల మార్గం కంప్లీట్ గా మూసివేశారని తెలిసింది మనకు. అదే ఇప్పుడు మా ఫ్రెండ్స్ 24th 5th ఉన్నాం ఇప్పుడున్న పరిస్థితి బట్టి చూస్తే వాళ్ళు అప్ టు జూన్ జూలై వరకు కూడా వెళ్ళలేము అనేసి చెప్తున్నారు. అవును అవును, అది చాలా వరకు కొండ చర్యలు అవి కూడా విరిగిపడ్డాయి, మెట్ల మార్గం మాత్రం చాలా కష్టం ఇప్పుడు అన్నట్టుగా చెబుతూ ఉన్నారు. బట్ ఇంత ఎన్ని రకాలుగా అంటే అది 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 యాదృచ్ఛికము, అది నవంబర్లోనే ఇలా అయిపోవడము, ఇంత ప్రళయం సంభవించడం, ఎన్ని కుటుంబాలు మామా అసలు కొన్ని కొన్ని స్టోరీస్ చూస్తుంటారైతే, అంటే అంతకంటే ముందో నాకు కొంచెం ఐడియా లేకుండా అప్పుడైతే 192-225 కటక్ లో కూడా అయింది సూపర్ సైక్లోన్. మేము తర్వాత ఫైన్ వచ్చింది 2013, తర్వాత ఫోని వచ్చింది, తర్వాత వచ్చింది, తర్వాత హుడూర్ వచ్చింది. ఇవన్నీ కూడా అంటే ప్రత్యక్షంగా నేను చూస్తున్నాను దీవస్థానం. అప్పుడు 99 అయితే మేము ఒక 3 డేస్ బాగా ఒకే ముందు 2 రోజుల ముందు వాటర్ ట్యాంక్ చేసినందువల్ల మేము పైనే ఒక 2-3 డేస్ ఉంటున్నాం. మేము ప్లస్ మా ఫ్రెండ్స్ అందరూ కూడా సెలవులకు వెళ్ళిపోయారు, బట్ మేము ప్లస్ పక్కన ఒక మేనేజర్ గారు, బ్యాంక్ మేనేజర్ గారు, వాళ్ళ ఫ్యామిలీకి తోడుగా నేను ఉంటూ చాలా. దీనికేంటంటే ముఖ్యంగా ఆత్మస్థైర్యము, ఆత్మధైర్యం, ఇంకా భగవంతుని అనుగ్రహం అనేటువంటి 3 ఫ్యాక్టర్స్ మీద మనం బాగా అవగాహన ఉంటూ ఆ గైల్ డేట. ఆత్మస్థైర్యం, మనోనిబ్రహం ఇవన్నీ కూడా మనం ఎప్పుడు కూడా కోల్పోవద్దు మామా, అది ఎప్పుడు అలానే ఉండాలని చెప్పేసి కోరుకుందాం మామ. అలాగే ఇంకా మన వాళ్ళు తాజా అంటే మన వీళ్ళు ఎల్లున్నారు అంటే వీళ్ళు ఎలా ఉన్నారు తాజా పరిస్థితి, ఈ ధర్మవరం కూడా కొంచెము డిస్టర్బ్ అయింది అనే విషయం తెలిసింది మామ. మనము వాళ్ళతో కూడా ధర్మవరం వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. డెఫినెట్గా అంటే వాళ్ళ బాగోగులు అవన్నీ కూడా మనం చూసుకోవాలి కదా మామ. మన శ్రోతలు మార్నింగ్ లేవగానే మామ అని ప్రేమగా మాట్లాడేవాళ్ళు, సో ఇవన్నీ కూడా మనము కొద్దిగా చూసుకుంటే అయిపోతుంది. బట్ ఎనీవే మామ, థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. ప్రకాష్ మామ రెగ్యులర్గా కాల్ చేస్తూ ఉండండి మామ, అండ్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ మై ప్రోగ్రామ్ ఇన్ TV9 మామ. నో ప్రాబ్లమ్, నో ప్రాబ్లమ్. యా థ్యాంక్ యూ సో మచ్ మామ, థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ మామ. యా వీరేంద్ర ఎలా ఉన్నారు? మామా నేను చాలా బాగున్నాను మామా, నిజంగా అద్భుతం. మొన్న మీ వాయిస్ విన్నాను మామా TV9 లో, ఈ వరదల గురించి, ఈ యొక్క తుఫాన్ల గురించి మీరు చెప్పింది. మా సోషల్ టీచర్ గారిని మీరు గుర్తు చేశారు మామా ఆ రోజు. అవునా? మా పిల్లలందరికీ ఈ వాయిస్ మా మామ మహేష్ గారిది వినండి అని చెప్పి దగ్గరుండి వినిపించా. ఓకే. కానీ మామా ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఆ ఆర్టికల్లో ఇదే నవంబర్లో 42 డిగ్రీలు వచ్చిన సందర్భం కూడా ఉంది నెల్లూరులో. అవును అవును. అయితే ఇప్పుడు మనకు ఈ ధర్మవరంలో కూడా తాజా పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందామా, ఒకసారి కాల్ చేస్తున్నా ఆయనకు అడుగుదాం. అలాగే మేడం. యా మేడం కాదు మామా. ఎందుకు ఇట్లా ఎందుకు? నాకు ఇప్పటికే లేనిపోని డౌట్ ఉన్నాయి నా మీద. నాకు ఇప్పుడు నువ్వు నన్ను మేడం అనడం అంత అవసరమా మావా? అది ఫ్లోలో వచ్చింది మా సార్. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. అయ్యో హలో శివ మామా, నేను మహేష్ మాట్లాడుతున్నా మామా. మహేష్ యా నేను బాగున్నాను మామా, ఎలా ఉన్నావో? ఈ వరదలు ఇవన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి, అండ్ అలాగే పుట్టపర్తి కూడా వాటర్తో ఫ్లడ్స్ ఎక్కువ వస్తున్నాయి అనే విషయం తెలిసింది మామా. మీరు ఎలా ఉన్నారు అక్కడ? రేడియో నుండి కాల్ చేస్తున్నా.
మాకైతే అదే వర్షాలు ఫుల్ రెండు వేసి పోయినాయి అండి. వసంతంలో నీళ్ళు ఉన్నాయి, మొత్తం ఏడానికి కాలేదు. మద్యం గుంత ఉంటది కదా, నేయడానికి మద్యం గుంత, ఓ మై గాడ్, ఆ మగ్గం గుంత లోపలికి వాటర్ వచ్చేస్తున్నాయి. ఓకే, సో అటువంటి అప్పుడు చీరలు నేయడం కూడా చాలా కష్టం. అసలు ఆ ఇంట్లో ఉండడం కూడా చాలా కష్టం ఆ టైంలో. చలి తగిలితేనే ఆ డిజైన్ అనేది రాదు మమ్మ. అవును అవును, అలాంటప్పుడు ఇంకా మగ్గుంటలో నీళ్ళు ఉన్నాయంటే ఇంకా సిచ్యువేషన్ ఎట్లుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఓ మై గాడ్. మామూలుగా మానం మొత్తుకొని కొంచెం వర్షం పడితేనే, ఒకరోజు వర్షం పడితే ఒకరోజు తీరడానికి కాదు. అలాంటిది ఇక్కడ 10 రోజుల పైన అవుతుంది డైలీ వర్షమే. ఇంకా అసలు ఇంకా సిచ్యువేషన్ ఇప్పటికి ఇప్పుడు 10 రోజులైనా ఇంకొక 10 రోజులైనా మగ్గాలు నేయడానికి కాదు. ఓకే, ఇంకా అందులో ఎవరు ఏంటనేది తెలియదు మామ. అసలు ఎవరు కూడా మాకు మగ్గాలు మీ పరిస్థితి ఏంటి అని అడిగేటోళ్ళు లేరు అమ్మ. ఓకే, ప్రభుత్వం నుండి ఏమైనా సహాయక చర్యలు ఏమైనా అందుతున్నాయా? ఏం లేదమ్మ, జీరో. అసలు పరామర్శించే వాళ్ళు లేరు. ఓకే, ఎట్లా ఏంటి అన్ని అసలు పరామర్శించడానికి వచ్చే వాళ్ళని కూడా కొంచెం మరి మామూలు కదా, ఇంకా వాళ్ళని కూడా అడుగుతున్నారు అట్లా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఏంటి అంటే మా గురించి ఎవరు అడగట్లేదు, నువ్వు ఫోన్ చేశావు ఏంటి అని తెలుసుకోవడానికి చేసిన మొట్టమొదటి వ్యక్తానికి వచ్చి. ఓకే, నాకు అదే మా మొన్నటి నుండి మనసంతా బాధగా అనిపిస్తుంది. మామ ఎలా ఉన్నారు ఏంటి, మా సహాయం ఏమన్నా కావాలా మీకు రేడియో తరపు నుండి, సో ఏం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో కాల్ చేశాను మామ. ఇంకా ఏంటంటే సాయము అంటే మేబీ డబ్బులు ఇచ్చినా అది చేయించుకోవడానికి ఖర్చు పెట్టుకుంటారు. అలా కాకుండా ఏదన్నా రేషన్ కార్డ్ పరంగా ఇంట్లో పరంగా రేషన్ పరంగా ఏదన్నా ఇద్దాకన్నా హెల్ప్ చేసినవారు డెఫినెట్గా మామా. మీకు రేషన్ పరంగా నిత్యావసర సరుకులు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి నేను మీకు అక్కడ పంపించే ప్రయత్నం చేస్తాను మామా. మీరైతే ధైర్యంగా ఉండండి, అలాగే మనకు తెలిసిన వాళ్ళందరినీ కూడా కొంచెం ధైర్యంగా ఉంచండి, మన పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా. అంటే మాకు ఉన్న చోటకి ఎవరన్నా ఇంకా కొంతమంది దాతలు ఉంటారు కదా, అవును అవును, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కొంచెం ఫుడ్ చేసి పంచుకున్నాము ప్యాకెట్లు. వెరీ నైస్ మామ, అలా చేయండి. నేను మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి ఎవరైనా ముందుకొచ్చినా ప్లస్ మన రేడియో తరపు నుండి కూడా నేను మళ్ళీ మీకు పర్సనల్గా కాల్ చేసి మాట్లాడి మీకు అదే ఫౌండేషన్ ద్వారా మీరందరికీ నిత్యావసర సరుకులు కానీ ఫుడ్ కానీ చేసే ప్రయత్నం చేయండి. షో అయిపోగానే నేను మీతో మాట్లాడతాను. జాగ్రత్త మామ. రైట్, వీరేంద్ర సార్ చెమ్మా. ఇప్పుడు వరదలు వచ్చాయని మనం చాలా బాధపడుతున్నాం సార్, నిజంగానే బాధ. ఆ మగ్గం అనే ఆ ప్లేస్లోని నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మోకాళ్ళ లోతు బురద ఉండిపోద్ది మామ, అది తీయడం చాలా కష్టం. అవును, ఎందుకంటే వరదలు నేను డైరెక్ట్ గా ఫేస్ చేశాను చాలా సార్లు, నాకు బాగా తెలుసు వరదలతో ఉన్న ఎఫెక్ట్. ఇంకొక ఇందులో ఉన్న ఉపశమనం ఏంటంటే వరద వచ్చి వెళ్ళిపోయిన తర్వాత సంవత్సరం నుంచి ఆ చుట్టుపక్కల పంటలు విపరీతంగా పండుతాయి, అది గొప్ప విషయం. ఓకే, ఆ రకంగా ఈ వరద వల్ల ఒండ్రు మట్టి మొత్తం కొండల మధ్య నుండి కొట్టుకొచ్చిందంతా ఆ పొలాల్లో సర్దుకుంటుంది, సర్దుకుని తాజాగా చక్కగా సారవంతమైన నేలగా తయారై మంచి మంచి పంటలు పండుతాయి, ఊహ కందనంత ఎక్కువ పండుతాయి.
కరెక్ట్ చెప్పారు మీరు. బట్ ఇవన్నీ ప్రస్తుతం అది అది ఫ్యూచర్లో అది ఫస్ట్ ఈ రోజు గడవాలి. ఎప్పుడైనా ఎవ్రీడే ఇస్ ద బ్యూటిఫుల్ డే. ఇప్పటికిప్పుడు కాపాడుకునేది అయితే మామ చంటి పిల్లల్ని, పెద్దవాళ్ళని, కొంతమంది డయాబెటిక్ ఉన్న వాళ్ళని, తర్వాత బీపీ వాళ్ళని వీళ్ళని కొంచెం కంట్రోల్ చేయాలి. ఇమ్మీడియట్గా కావాల్సింది ఏంటంటే కప్పుకోవడానికి ఒక దుప్పటి, వాళ్ళు ఉండడానికి, తర్వాత కాళ్ళు ఒరిసిపోతాయి. ఇమ్మీడియట్గా సైబర్ లాంటి చిన్న మెడిసిన్ అందరికీ అవసరం. అవును అవును, అది మామ. సో అవన్నీ కూడా చేద్దాము. వాళ్ళు వాళ్ళ ఏదో వాళ్ళు ఏదో ఆర్గనైజేషన్ ఉండి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఫుడ్ సప్లై చేస్తున్నారట మామ. మనం కూడా మీ వంతు సహాయం కూడా చెప్పండి. నేను షో అయిపోయిన తర్వాత మీతోటి మళ్ళీ అతనితో కూడా ఒకసారి మాట్లాడతాను. ఎవరైనా మేము కూడా సహాయం చేయాలి అని అనుకున్న వాళ్ళు మన 9705-222-005కి మామ వీఆర్ ఆల్సో జాయిన్ విత్ యూ అని ఎవరైనా ఉంటే మన అందరం కలిసి ఎక్కడెక్కడ ఉన్న వాళ్లకు మనకు చేయాల్సిన అవసరం. మనకు తెలిసిన వాళ్ళకి చేస్తే చాలు. అట్లీస్ట్ వాళ్ళు వేరే ఆర్గనైజేషన్ నుండి అక్కడ ఉన్న వాళ్ళకి నిత్యావసర సరుకులు కానివ్వండి, లేకుంటే వండినటువంటి ఆహారం కానీ ఇవ్వడం అక్కడ జరుగుతుంది. ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకులు ఎవరు కూడా వాళ్ళను పరామర్శించే పరిస్థితిలో లేరు. అట్లీస్ట్ ఒక తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ముందుకు వచ్చింది మామ ఎలా ఉన్నారు అని చెప్పేసి అన్నారు. డెఫినెట్గా మనం అందరం కలిసి వాళ్ళ కుటుంబానికి సహాయం చేసే, అంటే అక్కడున్న వాళ్ళందరికీ, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ సహాయం చేసే ప్రయత్నిద్దాం మామ. థ్యాంక్ యూ వెరీ మచ్ వీరేంద్ర. థ్యాంక్ యూ సార్. ఆల్ రైట్ మామ, బాయ్ బాయ్. మై డియర్ మామాస్ అండ్ మామీస్, ఇక మన షోలో సమయం అయిపోయింది. రేపటి తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఎవరైనా కూడా సహాయం చేయాల్సింది, అంటే మేము సైతం మేము కూడా సహాయం చేస్తాం మామ అనుకున్న వాళ్ళు నాతో మీరు చేయగలపండి. డెఫినెట్గా అక్కడ ఉన్న వాళ్ళకి మనం రేడియో తరపు నుండి మనం వాళ్ళకి సహాయం చేసే ప్రయత్నం చేద్దాం. అలాగే మీ వంతు ఇక్కడ రేడియో తరపునే కాదు, ఇంకా ఎవరికైనా ఇలాంటి సిచ్యుయేషన్లో ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు మీ సహాయం, మీ సహాయ సహకారాలు చాలా అవసరం ఉంది. సో అందరు కూడా మీకు తోచిన విధంగా పక్కవారికి సహాయం చేసే ప్రయత్నం చేయండి. మళ్ళీ రేపటి తెల్లారిందో ఈ మామ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో.